బ్రేకింగ్ చూస్తున్నాం. నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కళంకిత పోలీస్ ఆఫీసర్లందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఫోర్స్. 25 మంది పోలీస్ అధికారులు ఉన్నారు ఇందులో. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. గ్యాంగ్స్టర్ నయీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 25 మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నయీం ఎన్కౌంటర్ తర్వాత దర్యాప్తులో పోలీస్ అధికారులతో అతని సంబంధాల విషయం బయటకు రావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే దీనిపై విచారణ జరిపిన సిట్ పోలీస్ అధికారుల పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కి ఇచ్చిన సమాధానంతో పోలీస్ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖలో ఈ ప్రశ్న లేవనెత్తారు. దీంతో సిట్ అధికారి దీనికి రిప్లై ఇచ్చారు. మొత్తం 25 మంది పోలీస్ అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చారు. కారణం సాక్ష్యాధారాలు లభించలేదు. ఈ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కళంకిత పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు వీరందరికీ కూడా క్లీన్ చిట్ వచ్చింది. నయీం కేసుకు సంబంధించిన అప్డేట్ సంచలనంగా చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా నయీంతో కుమ్మక్కయ్య నయీంతో పాటు భూ కబ్జాలకు బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. కళంకితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది వారి వారి పోస్టుల నుంచి. ఆ తర్వాత సిట్ వేశారు. సిట్ విచారణలో ప్రస్తుతం వారందరికీ క్లీన్ చిట్ లభించింది. సాక్ష్యాధారాలు లభించిన కారణంగా వారందరికీ క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా సిట్ తెలియజేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఇప్పుడు పోలీస్ అధికారులందరికీ క్లీన్ చిట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు రాజకీయ నాయకుల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా క్లీన్ చిట్ లభించినట్లేనా? వివరాలు ఏంటి? ఈ లేఖకి ఇచ్చినటువంటి రిప్లై సారాంశం ఏంటి? ఏదైతే గ్యాంగ్స్టర్ నయీం కేసులో దాదాపు 175 వరకు కేసులు నమోదు ఛార్జ్షీట్ దాఖలు చేస్తే దీంట్లో 25 మంది పోలీస్ అధికారులకు నయీం తో సంబంధాలు ఉన్నాయి, నయీం తో సెటిల్మెంట్ చేశారన్న ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో చాలా మంది అధికారులు నయీం తో కలిసి దండాలు చేయడం కావచ్చు, వాళ్ళతో కలిసి ఏదైతే సెటిల్మెంట్ చేశారు, అంతేకాకుండా కొన్ని వ్యాపారాలు చేశారన్న ప్రధాన ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏదైతే నయీం తో సంబంధాలు ఉన్నాయన్న మొత్తం 25 మంది పోలీస్ అధికారులని అటు ప్రభుత్వం గుర్తించి వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళపైన కొందరిపైన ఛార్జింగ్ వాళ్ళు దాచి ఇవ్వడం జరిగింది. కొందరు సస్పెండ్ చేశారు. ఇలా పూర్తిగా చర్యలు తీసుకున్న తర్వాత వీళ్ళందరి మీద 25 మంది పోలీస్ అధికారులపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా సిట్టు పోలీస్ శాఖ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి విచారణ జరిపిన తర్వాత విచారణ జరిపిన తర్వాత దాంట్లో ఎక్కడ కూడా వీళ్ళకి సంబంధాలు లేవు అని చెప్పి కూడా చెప్పండి రమేష్, సంబంధాలు లేవని చెప్పి కూడా దీంట్లో సిట్ క్లీన్చిట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళ మీద కేసులు ప్రూవ్ కాలేదు, అంతగా ఛార్జ్ షీట్ లో వీళ్ళ పేర్లు పెట్టలేదని చెప్పి కూడా ఈ మేరకు కొంచెం ప్రకటించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా పూర్తిగా పేర్కోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మొత్తం 25 మంది అధికారులకు సంబంధించి ఏదైతే ఎక్కడ సంబంధాలు లేవు కూడా పేర్కోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే 25 మంది పోలీస్ అధికారులు ఉన్నారో అధికారులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా రాలేదు, వాళ్ళ సంబంధాలు కూడా లేవని చెప్పి కూడా పేర్కోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటికీ మొత్తం 25 మంది అధికారులకు సంబంధించి ఎక్కడ కూడా సంబంధాలు లేవని చెప్పి కూడా అటు చిట్టు క్లీన్ చిట్ ఇవ్వడం పూర్తిగా సంచలనం రేకెత్తుతుంది. జరిగింది. అయితే దీనిపై ఒక సంచలన రేకెత్తిస్తుంది. అయితే దీనిపైన ఫర్దర్ గా ఎలా ముందుకెళ్ళబోతుంది ఏంటనే విషయం తెలుసుకోవచ్చు. దీంట్లో మంది కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది మీడియా పర్సన్స్ కావచ్చు, కొంతమంది వ్యాపారవేత్తలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి వివరాలు వస్తాయి, ఎలాంటిగా చెట్టు తీసుకోబోతుందనే విషయం కూడా ప్రస్తుతం తెలిసిపోతుంది. దీంట్లో ప్రధాన చూసినట్టయితే ఇద్దరు అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు చంద్రశేఖర్ వీళ్ళకి సంబంధించి ఎలాంటి ఆరోపణ ప్రూవ్ కాలేదు, వీళ్ళకి సంబంధించి ఛార్జ్ షీట్ ఎక్కడ పేర్కొనలేదని పేర్కొని జరిగింది. అంతేకాదు డిఎస్పీలు సిహెచ్ శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, సాయి మనోహర్, ప్రకాష్ రావు, వెంకట నరసయ్య, అమరేందర్ రెడ్డి, తిరుపతి అన్న వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళ డిఎస్పీలకు సంబంధించి కూడా ఎలాంటి ప్రూవ్ కాలేదని పేర్కొని జరిగింది. అదే మాదిరిగా ఇన్స్పెక్టర్ మస్తాన్, రాజగోపాల్, వెంకటయ్య, శ్రీనివాస్ నాయుడు, కిషన్, ఎన్ శ్రీనివాసరావు, వెంకట రెడ్డి, మాజిద్, వెంకట సూర్యప్రకాష్ రెడ్డి, రవి కిరణ్ రెడ్డి, బలవంతయ్య, నరేందర్ రెడ్డి, రవీందర్, కానిస్టేబుల్ దినేష్, బాలయ్య, సదాయ్ మీయా వీళ్ళందరూ సంబంధించి ఎలాంటి ఇప్పటివరకు కూడా ఆరోపణలు ప్రూవ్ కాలేదని కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు నయీం కేసులో అంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నయీం కేసులో ఎలాంటి ఆరోపణలు రుజువు కాలేదు, అని చెప్పి చిట్టు క్లీన్ చిట్ ఇవ్వడం ఇప్పుడు సంచలనం రేకెత్తుతుందని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్. We'll be right back.
నయీం కేసుకు సంబంధించిన అప్డేట్ చూస్తూ ఉన్నాం. ఎవరైతే నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారో పోలీస్ అధికారులు వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసినటువంటి లేఖకు సమాధానంగా సిట్ అధికారి ఈ రిప్లై ఇచ్చారు. 25 మంది పోలీస్ అధికారులకు కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని చూస్తూ ఉన్నాం. గ్యాంగ్స్టర్ నయీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 25 మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నయీం ఎన్కౌంటర్ తర్వాత దర్యాప్తులు పోలీస్ అధికారులతో అతని సంబంధాల విషయం బయటకు రావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే దీనిపై విచారణ జరిపిన సిట్ వారందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. 25 మంది పోలీసు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో అడిషనల్ ఎస్పీలు ఉన్నారు, 7 డిఎస్పీలు, 13 మంది సీఏలతో పాటు హెడ్ కానిస్టేబుల్ వరకు అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది సిట్. 25 మంది పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అడిగింది. లేఖలో ప్రశ్నించిన నేపథ్యంలో ఈ రిప్లై ఇచ్చారు సిట్ చీఫ్ నాగిరెడ్డి.